వైసీపీ ముఖ్య నేతతో వైఎస్ జగన్ వర్క్షాప్ నిర్వహించారు తాడేపల్లి పార్టీ ఆఫీసులో మొదలైన సమావేశం ఇక భవిష్యత్ కార్యచరణపైన దిశ నిర్దేశం చేశారు జగన్ మోహన్ రెడ్డి వైసీపీలో చేరారు ప్రతిపాడు టీడీపీ నేత ముదునూరి మురళీకృష్ణరాజు ఇక అమరాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడుగా ఉన్నారు ఆయన ఇటివలే ఈ రోజు ఆయన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీలో చేరిపోయారు ఇక మరోవైపు జగన్ ఇంటికి వచ్చారు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ రోజు వర్క్షాప్ లో ఆయన కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది సో మొత్తం మీద కీలకమైన నేతలతో ఈ రోజు అటు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వర్క్షాప్ నిర్వహించారు రాను రోజుల్లో ఎదుర్కోవాల్సినటువంటి పరిణామాలు కావచ్చు ప్రభుత్వంపై పోరాడాల్సిన తీరు విషయంలో కావచ్చు తదితర అంశాల మీద ఆయన దిశానిర్దేశం చేశారు సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు సీనియర్ జర్నలిస్ట్ సో కృష్ణమోహన్ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి ముందస్తు కార్యాచరణ చాలా వేగవంతంగా ఒకవైపు కోఆర్డినేటర్ నియామకం చేయడం మరోవైపు వెంట వెంటనే వర్క్షాప్ ఏర్పాటు చేయడం వారందరితో దిశానిర్దేశం చేయడం వారందరితో చర్చించడం పార్టీ ముందుకు వెళ్లాల్సిన తీరుపైన ఒక ప్రణాళిక రూపొందించడం క్రమంలో ఆయన కనబడుతున్నారు సో ఏ రకంగా ప్రభుత్వాన్ని ఢీకొనబోతున్నారు ప్రభుత్వం పైన ఏ రకంగా ఆయన పోరాటం చేయబోతున్నారు ఏ అంశాలు ఈరోజు ప్రధానంగా చర్చకు వచ్చాయి ఎస్ మనోజ్ మొత్తం మీద అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వర్క్షాప్ను కూడా స్టార్ట్ చేశారు ఈరోజు ఉదయాన్నే కోఆర్డినేటర్లందరినీ కూడా ఎక్కడికక్కడ నియమించిన నేపథ్యం మనం చూసాం మనం కానీ ఇప్పుడు 11 గంటలకి ఆయన వర్క్షాప్ కీలక నేతల అందరితో కూడా పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న కీలక నేతల్ని అందరినీ కూడా పిలిపించారు వర్క్షాప్ ఈ వర్క్షాప్లో ప్రధానంగా ఆయన మాట్లాడుకున్న అంశాలు ఏ విధంగా ఫోకస్ చేయాలి ఇక మీదట కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేదానికి వైసీపీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా కార్యాచరణ చేయాలి ఏ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఎటువంటి అంశాలు ఉండాలి ప్రధానంగా ఇప్పటికీ వైసీపీ ఒకటే చెప్తుంది టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు వాళ్ళు ఇష్ట ప్రకారంగా దాడులు చేస్తున్నారని ప్రధానంగా ఆ టార్గెట్ని తీసుకుని దాడులు చేసిన కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి కావచ్చు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కావచ్చు కార్యకర్తల్ని మళ్ళీ తిరిగి ఏకీకృతం చేయడానికి అన్ని సకల ప్రయత్నాలు అయితే చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు ఆ విధంగా వర్క్షాప్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ వర్క్షాప్లో ప్రధానంగా రేపు డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి నుంచి కూడా ఆయన ప్రజల దగ్గరికి రావాలని ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు మరోవైపు నిన్న మొన్న జరిగిన మాచర్ల సంఘటన కావచ్చు లేకపోతే కొన్ని మహిళల మీద చిన్నపిల్లల మీద జరిగిన రేప్ అటెంప్ట్స్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఆయన వాళ్ళ ఇంటికి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిశీలించే ప్రయత్నంకి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఇక రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం సంబంధించిన కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరు లేదు వైసీపీ నేతల మీద దాడులు జరుగుతున్న వ్యవహారం వీటన్నిటికి సంబంధించిన వ్యవహారంతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమవుతుంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలి రాబోయే రోజుల్లో వైసీపీ నేతలు ప్రభుత్వం మీద ఏ విధంగా ఎదురుదాడి చేయాలి ఆ ఎదురుదాడిలో ఏ అంశాలని ప్రధానంగా తీసుకోవాలి ఇప్పటికే ప్రభుత్వం మీద ఇసుక విషయంలో కావచ్చు కొంత మద్యం విషయంలో కావచ్చు అక్కడక్కడ విమర్శలు వస్తున్న నేపథ్యంలో దాన్ని బలంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి అనేది జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు ఆ అంచనా ప్రకారమే ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలి ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి వైపుకి ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్కి సిద్ధమవుతున్న పరిస్థితుల్లో మరోవైపు ఈరోజు టీడీపీకి సంబంధించిన కొందరు నేతలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది టీడీపీకి సంబంధించిన ప్రతిపాడుకు సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఈరోజు జగన్ సమక్షంలో జాయిన్ అయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం జగన్కి సంబంధించిన వ్యవహారంలో క్లియర్గా కొంతమంది ఎవరైతే అధికారులు కొంతమంది కీలకంగా వ్యవహరించారో వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మురళీకృష్ణరాజు కావచ్చు వీళ్ళందరూ కూడా టీడీపీ పరిశీలకుడిగా గతంలో అమలాపురం నియోజకవర్గానికి పనిచేసిన ఇతను ఈరోజు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న ముదునూరి మురళీకృష్ణరాజు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు వైసీపీలో జాయిన్ అయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో ఇటువంటి సంఘటనలో కొంత యాక్టివిటీని పెంచే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున చేస్తున్నారు ఆ విధంగా వర్క్షాప్ నియామకం కొంతమంది రోజు చేరారు కూడా ఇవన్నీ కొంత జగన్మోహన్ రెడ్డి పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా మరోవైపు ప్రభుత్వం పైన పోరాటంలో భాగంగా చేస్తున్నారు ఓకే ఏదైనా స్పెషల్గా కార్యక్రమం తీసుకోబోతున్నారా ఏదైనా స్పెషల్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడే అవకాశం కనబడుతుందా ఏదైనా కొత్తగా ఎజెండాతో బయటకు రాబోతున్నారా
అజెండాకి ఈ వర్క్ షాప్ ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజలకి మనం ఇంత చేసిన తర్వాత కూడా ప్రజలు మనల్ని ఇంత దూరంగా ఎందుకు పెట్టారు ఆ అంశాలను ఓవర్కమ్ చేయాలనే ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చేస్తున్నారు ఆ దిశగానే ఇప్పుడు ఈ 120 రోజుల కూటమి పాలనలో జరుగుతున్న కొన్ని ఇష్యూల్ని ప్రధాన అజెండాగా తీసుకోవాలి ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదనే అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ముందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఆ దిశగానే ముందుకు వెళ్ళే ఒక ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చి మోసం చేశారో ఆ అంశాలు వ్యవహారము ఒక క్రమపద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి ఆ దిశగా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి ఆ ప్లాన్ లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దిశగా కీలకమైన నేతలతో వర్క్ షాప్ అయితే బిగుస్తున్నారు ఈ వర్క్ షాప్ లో ప్రతి జిల్లాకి సంబంధించి అంశాలను తీసుకోవాలి ఆ జిల్లాలో జరుగుతున్న ఇష్యూస్ ని ఎండగట్టే ప్రయత్నం చేయాలి ఆ జిల్లాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి దాటిని గతంలో మనం ఏం చేసాం ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయబోతుంది వాళ్ళు ఏమి ఇచ్చారు అనే అంశాల మీద కూడా దృష్టిలో పెట్టుకొని ఫర్దర్ గా మూమెంట్ ఎలా చేయాలి అనే దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని సిద్ధం చేస్తున్నారు ఆ దిశగానే ప్రభుత్వం మీద ఏ విధంగా ప్రతిపక్షం తన వాణిని వినిపించాలి ప్రజలకు ఎంత దగ్గరగా చేరిక కాగలగాలి ఎవరు వాళ్ళు ఎంత త్వరగా పబ్లిక్ ని మళ్ళీ తిరిగి తమ అధికారంలోకి రావాలనుకుంటే ఇప్పటి నుంచే ఆ ప్రయత్నం అయితే ముమ్మరంగా చేయాలనేది జగన్ గట్టిగా భావిస్తున్నారు జగన్ ఒకటే చెప్తున్నారు కుటుంబ ప్రభుత్వం 120 రోజుల్లోనే ప్రజల దగ్గర విశ్వాసాన్ని కోల్పోయింది అనేది ఆయన పదే పదే కీలకమైన నేతలతో ఆయన వర్క్ షాప్ ని ప్రారంభించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం మనోజ్ రైట్ కృష్ణమోహన్ థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ మొత్తం మీద వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేశారు అటు పార్టీ పటిష్టతతో పాటుగా ప్రభుత్వంపై పోరాడాల్సినటువంటి అంశాలపైన జిల్లాల వారీగా చేయాల్సినటువంటి కార్యక్రమాలపైన చాలా పటిష్టంగా కీలక నేతలతో మాట్లాడారన ఒకవైపు కోఆర్డినేటర్ల నియామకం మరోవైపు వర్క్షాప్ నిర్వహణ ఈ రెండు చూస్తుంటే చాలా వేగవంతంగా ప్రభుత్వానికి వ్యతిరేకం కావచ్చు పార్టీ బలోపేతం పైన జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది మరి దీనిపైన అటు ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి ప్రభుత్వం ఏ విషయాలపైన జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేస్తారో ఆ విషయాల్ని ఏ రకంగా చక్కదిద్దుకోబోతున్నాయి ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో బయటికి వెళ్ళబోతున్నారు ఏ రకంగా ఆయన ప్రభుత్వంపై పోరాడబోతున్నారని మాత్రం కూడా చూడాలి